समर्थ सद्गुरु श्री साई नाथाय नमः अवधूत श्री चीराल स्वामी वारी चरित्र अध्यायं नालुगु विवेक चूडामणिलो आदिशंकरुलु जीवन्मुक्तुल गुरिंचि व्रास्तू बालोन्मत्त पिशाचवत् अनि वर्णिंचारु। अंटे जीवन्मुक्तुलु पसिपिल्लल वलेनु उन्मत्तुल वलेनु पिशाचमुल वलेनु उंटारनि वारि भावं। అందువల్ల వారిని గుర్తుపట్టడం చాలా కష్టం। రమణ మహర్షి జ్ఞానిని మరొక జ్ఞాని మాత్రమే గుర్తించగలరని అన్నారు। షిరిడీ సాయిబాబా షిరిడీ చేరిన కొత్తల్లో ఆయన్నెవ్వరూ గుర్తుపట్టలేదు। అక్కల్కోట మహారాజ్ పసిపిల్లల వలె రాళ్లతోనూ మట్టితోనూ ఆడుకుంటూ ఉండేవారు। అవధూత స్వామి కూడా ఒకప్పుడు పసిపిల్లవాడిలాగా ఇంకొకప్పుడు పిచ్చివాడిలాగా మరొకప్పుడు దయ్యం పట్టినవాడిలాగా కనిపించేవారు। ఈ అవధూత స్వామి అంటే చీరాల స్వామి మురుగు కాలువల పక్కన రోడ్ల పక్కన మట్టిలోనూ యదేచ్ఛగా కూర్చొని ఒక్కొక్కప్పుడు మట్టిని గుప్పెళ్లతో తీసి నెత్తి మీద పోసుకుంటూ ఉండేవారు। ఒక్కొక్కప్పుడు కూర్చున్నవారు కూర్చున్న చోటనే బట్టలలోనే మూత్ర విసర్జన చేసేవారు। ఆయా సమయాలలో ఆయన పసిపిల్లవాడిలాగా ఉండేవారు। ఒక్కొక్క సమయంలో తనలో తాను నవ్వుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ రాత్రులందు అకారణంగా పెద్దగా కేకలు పెడుతూ గట్టిగా తిట్టరాని తిట్లు తిడుతూ ఒంటి మీద గుడ్డలు ఉన్నది లేనిది కూడా పట్టించుకోకుండా తిరుగుతూ పిచ్చివాడిలాగా ఉండేవారు। రాత్రిపూట రోడ్ల మీద శ్మశానాలలోనూ తిరుగుతూ పళ్ళు పటపటా కొరుకుతూ తీవ్రావేశంలో దెయ్యం పట్టిన వానిలాగా ఉండేవారు। ఒక్కొక్కప్పుడు ఆయన చేష్టలు చూస్తున్న నాకు ఆయన కేవలం ఒక పిచ్చివాడేమోనని నేనేదో భ్రమిస్తూ ఆయనను దర్శిస్తున్నానేమోనని అనుమానం కలిగేలా ప్రవర్తిస్తుండేవారు। అయితే ఈ అనుమానాల నుంచి నన్ను కాపాడి సరి అయిన దృష్టితో చూచేందుకు తోడ్పడ్డ అంశాలు ఇవి। ఇతర మహాత్ములు ఆయన ఆధ్యాత్మికోన్నతి గురించి చేసిన ప్రశంసలు, ఆయన పూర్వచరిత్ర గురించి నా పూర్వ పుణ్యవశాత్తు నాకు తెలిసిన అంశాలు, భక్తుల అనుభవాలు। నేను చీరాల స్వామిని దర్శించడం మొదలుపెట్టిన ఒక సంవత్సరానికి సాయి కృప వలన జిల్లెల్లమూడి అమ్మ సన్నిధిలో పూజ్యపాదులు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం నాకు లభించింది। వారు అతి చిన్న వయస్సులోనే భయంకర అరణ్య ప్రాంతాలలో తీవ్ర తపస్సు వలన పరమేశ్వర సాక్షాత్కారాన్ని పొందిన సాధు పొంగవులు। వీరిప్పుడు శ్రీశైలం వద్ద హటకేశ్వరంలో ఆశ్రమవాసులై ఉన్నారు। ఈ మధ్యనే సిద్ధి పొందారు। వారిని నేను జిల్లెల్లమూడిలో దర్శించినప్పుడు శ్రీ అవధూత స్వామి వారి గూర్చి వారికి చెప్పాను। వారు చీరాల స్వామి నిస్సందేహంగా పరిపూర్ణ జ్ఞానావస్థను పొందిన జీవన్ముక్తులని, వారి దర్శనం గొప్ప పుణ్యఫలమని, వారు నాకు ప్రసాదించిన వస్తువులు ఎంతో శక్తివంతాలైనవని చెప్పారు। శ్రీ పూర్ణానందులు కూడా తాము అవధూత స్వామిని దర్శించాలన్న కోరిక వెలిబుచ్చారు। పరమరామ భక్తుడైన శ్రీ రంగన్న బాబు గారు చీరాలలో ఉండగా తరచూ శ్రీ చీరాల స్వామి వారిని దర్శించి పాదాభివందనం చేసేవారట। శ్రీ చీరాల స్వామిని భక్తులు కొంతకాలం చిలకలూరిపేటలో ఉంచినప్పుడు శ్రీ రంగన్న బాబు గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించి వారికి ఫలాదులు అర్పించి తిరిగి వచ్చారట। నేనొకసారి బాబుగారిని దర్శించినప్పుడు నాతో ఆయన ఇలా అన్నారు, చీరాలలో పోదకాల స్వామిని ఎప్పుడైనా దర్శించారా అయ్యా? ఆయన చాలా గొప్పవారని మా గురువు కోదండరామస్వామి అంటే శ్రీరాముడు నాకు చెప్పారు। నేనొకప్పుడు చీరాల స్వామి ఏమంటారోనని ఆయనను మన దేవూరు స్వామి అని అడిగాను। అందుకు ఆయన నా కేసి చూచి అందరిది ఒకే ఊరులే అన్నారు। ఆయనకు కండయోగం కూడా వచ్చయ్యా। ఒకనాటి రాత్రి ఆయన శరీరం ఖండఖండాలుగా స్వర్ణగేటు సమీపంలో పడి ఉండగా స్వయంగా చూచాను। తిరిగి మరోరోజు ఉదయం ఆయన ఎప్పటిలాగా చీరాల రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అన్నారు చీరాల వాస్తవ్యులైన వైద్యాచార్య వృశ్చిక యంత్రం ప్రవీణ, సిద్ధవైద్య శ్రీ వారణాసి సాంబశివరావు గారు శ్రీ చీరాల స్వామితో తమ గల అనుభవాలను నాకు ఇలా లేఖగా రాశారు। వాటిని యథాతథంగా ఈ క్రింద పొందుపరుస్తున్నాను। శ్రీ 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 రమణానందులు లేక షణ్ముఖులు చీరాల స్వామివారు చిత్తూరు జిల్లాకు చెందినవారు। 1941 సంవత్సరం నుండి శ్రీవారు నాకు బాగా తెలుసు। 1941-42 ప్రాంతాలలో నేను విజయవాడలో నుండగా నాకు వారి ప్రథమ దర్శన భాగ్యం లభించింది। అప్పుడు వీరికి బోధకాలు లేదు। వీరు ఎవరిని ఏమీ ఆశించేవారు కాదు, ఎవరితోనూ మాట్లాడేవారు కూడా కారు। ఎక్కడ పడితే అక్కడే కూర్చొని ఉండేవారు। మనం రెక్క పట్టుకొని తీసుకువెళ్ళి పసిపిల్లవానికి వలె కూడా వచ్చేవారు।
మనకేదైనా మనం ఏదైనా ఆహారం పెడితే చాలా కొద్దిగా మాత్రమే తినేవారు. ఒక్కొక్కప్పుడు యోగ సమాధిలో నడి రోడ్డు మీద పడుకుని ఉండేవారు. కారు వాళ్ళు హారన్ కొట్టినా అరిచినా ఈయన పలికేవారు కారు. అప్పుడు కారులో వాళ్ళు దిగి వచ్చి ఈయనను తీసుకుపోయి మరొక చోట పడుకోబెట్టేవారు. శ్రీ స్వామి ఎప్పుడూ రెప్పవాల్చక, గుడ్డు కదిలించక గంటల తరబడి యోగముద్రలో ఉంటుండేవారు. ఒకసారి నేను వీరిని చూచేసరికి ఈయన విజయవాడలో గట్టు వెనుక విద్యాధరపురంలో పడుకొని ఉన్నారు. అప్పుడు వర్షం బాగా కురుస్తోంది. కంటి గుడ్ల మీద కూడా చినుకులు పడుతున్నాయి. కానీ స్వామి కళ్ళు తెరుచుకునే ఉన్నారు. నాకప్పుడు ఆయనలో ప్రాణం ఉన్నదా లేదా అనే సందేహం కలిగి దగ్గరకు పోయి తిన్నగా తట్టి చూశాను. కొంచెం కదలిక కనిపించింది. ఇదేంటి స్వామి అని రెక్క పట్టుకు లేవదీసి నా గదికి రమ్మని ప్రార్థించాను. కానీ స్వామి ఏమీ లేదని చెప్పి నా గదికి రావడానికి నిరాకరించి ఆ వర్షంలోనే అలాగే పడుకున్నారు. నా ప్రయత్నం విఫలమైంది. మళ్ళీ ఒకసారి స్వామి నాకు దుర్గాలయం దగ్గర దర్శనమిచ్చారు. నేను కొండ్ల మెట్లెక్కుతుండగా ఈయన నన్ను వెనక్కి పిలిచి, నీవు ఈ ఊళ్ళో ఉండవు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పారు. ఆయన చెప్పినట్లే ఒక నెల రోజుల్లో నేను ఉద్యోగం చేయి కంపెనీ వారితో దెబ్బలాడి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇంటికి వచ్చాను. నేను ఊరికి వచ్చేటప్పుడు శ్రీవారి కోసం వెతికి లబ్బీపేటలో ఆయనను కలుసుకున్నాను. వారు చిరునగవుతో నన్ను చాలా ఆదరంగా చూచారు. వారి చేతిలో ఉన్న పండు నాకు ప్రసాదమిచ్చి, నీకు యోగ సామ్రాజ్యం అబ్బుతుంది అన్నారు. తర్వాత ఒక మాసం రోజులకే శ్రీ 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 గోపానంద నాథుల వారి దర్శనం నాకు లభించింది. వారు నాకు యోగ మహిమ, యోగనిధి, యోగసిద్ధి అంటే యక్షగాన దహర యోగములను గూర్చి వివరించి నాకు తెలియజేశారు. తర్వాత చాలా కాలం వరకు స్వామివారి దర్శనం నాకు లభించలేదు. 1961 జూన్ 15వ తేదీన స్వామి నాకు చిలకలూరిపేటలో పునఃదర్శనం ప్రసాదించారు. మీరు నాకు యోగ దీక్షనివ్వలేదేమీ అని నేను స్వామిని అడుగ్గా, స్వామి మీ గురుశిష్యులు కొన్ని జన్మలుగా గురుశిష్యులుగా వస్తున్నారు, అది భిన్నము అని చెప్పారు. అప్పటికే ఆయనకు కొద్దిగా బోధకాలు కనిపిస్తోంది. తర్వాత 1965-66లో చీరాలలో నాకు ఆయన కనిపించారు. బాగున్నావా అని అడిగారు. నేను నమస్కారం చేశాను. వారు చిరునవ్వు నవ్వి నాకు కాల్చుకోవడానికి సిగరెట్ ఇచ్చారు. మనం చీరాలలోనే ఉందామా అన్నారు ఆయన. నేనప్పుడు త్రిపురాంతకంలో వైద్యం చేస్తున్నాను. ఏ కారణమూ లేకుండానే తర్వాత నేను చీరాల నివాసినయ్యాను. అప్పటి నుండి స్వామివారితో నాకు పూర్తి పరిచయం ఏర్పడింది. నేనప్పుడప్పుడు స్వామిని ఏవేవో ప్రశ్నలు అడుగుతుంటే, తాను చిత్తూరు జిల్లా వాసినని, కొంతకాలం కడపలో ఉన్నానని, ఎక్కువ కాలం రమణాశ్రమంలో గడిపానని, రమణ మహర్షి దర్శనం అంటే తనకు చాలా ఇష్టమని, తనను రమణానంద అని పిలిస్తే సంతోషిస్తానని చెప్పారు ఆయన. శ్రీ చీరాల కృష్ణమూర్తి గారికి వారు సుపరిచితులు. స్వామి ఏం కోరితే అదల్లా కృష్ణమూర్తి గారు స్వామకూర్చేవారు. ఎక్కువగా కాఫీ భోజనం ఇస్తుండేవారు. ఒకప్పుడు వారు శ్రీవారిని ఏమైనా చెప్పమని వెంబడించారట. శ్రీవారు దుర్గంధభూయిష్టమైన నీరు తాగుతూ కృష్ణమూర్తి గారిని కూడా తాగమన్నారట. ఆయన తాగలేకపోయారట. అప్పుడు శ్రీవారు చిరునవ్వు నవ్వి ఇంటికి వచ్చారట. తర్వాత కొన్నాళ్లకు కృష్ణమూర్తి గారికి జబ్బు చేసి మరణించారు. ఆయన మరణించడానికి 3 రోజుల ముందుగానే స్వామి ఇంకా కృష్ణమూర్తి గారు 3 రోజుల కంటే బ్రతకరు అని చెప్పారు. నేను నా అనుభవంలో స్వామివారి మహిమను ఒక దానిని చూశాను. నా శరీరం బలహీనమై ఎన్ని మందులు తిన్నా స్వస్థత చేకూరడం లేదు. ఒకరోజు నేను స్వామి దగ్గరకు వెళ్ళి నా సంగతి చెప్పుకున్నాను. ఆయన ఒక చుట్ట నాకిచ్చి కాల్చమన్నారు. అది తాగగానే నా గుండెల్లో నొప్పి తగ్గి నాకు మంచి ఆరోగ్యం చేకూరింది. శ్రీవారు సహజంగా వారి చేతి గుండా ఏదైనా ఇస్తే ఆ రోజు ఆ వ్యక్తికి అక్కర తీరేటంతట డబ్బు వస్తుంది. ఇది నా స్వానుభవం. ఒక్కొక్కప్పుడు స్వామి పరీక్షలు కూడా పెడుతుంటారు. అవి తట్టుకోవడం కొంచెం కష్టం. శ్రీ కృష్ణమూర్తి గారు ఇదివరకు స్వామిని చూసుకున్న విధంగా శ్రీరామారావు గారు కూడా వారి సేవయందు నిమగ్నులై శ్రీవారిని దైవస్వరూపులుగా పూజిస్తున్నారు. శ్రీవారు యోగసిద్ధులు. అనిమాద్యష్టైశ్వర్య సంభూతులు, పూర్ణ యోగులు. ఆయన గురించి తెలుసుకున్న కొద్దీ తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో మిగిలే ఉంటాయి. కనుక ఇప్పటికీ నాకు తెలిసిన వాటితో ఇక ముగిస్తున్నాను. 3/9/1974 చీరాలలో శ్రీ స్వామివారి ఆరాధన జరిగింది.
ఆ రోజు వేటపాలెం వాస్తవ్యులు అనేక సత్పురుషుల సేవ చేసిన వారు అయిన శ్రీ రాజపాలెం రామచంద్రరావు గారు నాకు ఒక కొత్త సమాచారం తెలియజేశారు. కొంతకాలం క్రిందట శ్రీ రామచంద్రరావు గారు పసుమలై స్వామి అని కీర్తి నందిన శ్రీ లలితానందులు అను సిద్ధపురుషుల సేవా సాంగత్యాలను పొందిన భాగ్యశాలి. ఒకసారి శ్రీ లలితానందులు శ్రీ రామచంద్రరావు గారితో ఇలా అన్నారట, మీ ఊళ్ళో రోడ్ల మీద తిరుగుతూ ఉండే బోధకాలు స్వామి చాలా గొప్పవారు సిద్ధపురుషులు. ఆయనే ఆ ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో చాలామంది రోగాది బాధలతో అలమటించేవారు. ఆయన వల్లనే ఈ ఊరు అంతమాత్రంగా నిలిచింది అని. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. అధ్యాయం 4 సమాప్తం. సమర్థ సద్గురు